लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूर्धमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। प्रिय भगवत बंधुरा, అడుక్కోవడం కూడా ఒక కళ. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏదేది అవసరమైతే దాన్ని దాన్ని యాచన చేసుకోవడం, దాన్ని లభించడం అనేది దోషమేం కాదు. కానీ ఆ అడగదగిన వ్యక్తి ఎవరిని అడగాలో వాళ్ళని అడిగి దానిని పొందడం అనేది శ్రేయస్కరం కదా. దేవతలకి చాలా కాలానికి అడగదగిన వ్యక్తి ఇతడు అనే విషయం తెలిసింది. వాళ్ళకి తెలియలేదు పాపం, కానీ వాళ్ళకి కలిగినటువంటి కష్టాన్ని చూసి తనే వారికి కావలసినటువంటి రక్షణని కల్పించాలి అని భగవానుడు నిర్ణయం చేసుకున్నాడు. దశరథ చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసుకుని దాని తర్వాత పుత్రకామేష్టి ఋష్యశృంగ మహర్షి యొక్క నేతృత్వంలో జరిపించుకునే సందర్భంలో వచ్చిన దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి తమకు కలిగినటువంటి రావణ పీడని గురించి చెప్పారు. రావణుడు ఎట్లా చనిపోతాడో కూడా ఉపాయాన్ని అడిగారు. వరమిచ్చిన మహానుభావుడు తానే కనుక ఆ వరంలో ఉండేటటువంటి లోపాలు ఏవి అనేది తెలిసింది కూడా ఆయనకే కనుక చతుర్ముఖ బ్రహ్మ వాళ్ళందరికీ ఆ రహస్యాన్ని చెప్పాడు. మానవుడి వల్ల మరణం నాకొద్దు అని వాడు అడగలేదు. అందుచేత మానవుడెవడైనా రావణాసురుణ్ణి సంహరించగలుగుతాడు సుమా. ఆనందం కలిగింది అందరికీ. ఎవరో ఒకరు అందులోంచి బయటికి రావాలి. దేనికి రావాలి? నేను మానవుణ్ణి రావణాసురుణ్ణి సంహరిస్తా అని సిద్ధపడాలి ఎవడైనా. కానీ అట్లాగా ఎవడు సిద్ధపడగలుగుతాడు? ఒకవేళ కూడని చేత కాని వాడు ఎవడైనా సిద్ధపడితే తద్వారా వాడు ఆ పని చెయ్యలేకపోతాడు, సరికదా? రావణాసురుణ్ణి మరింత ఉద్రిక్తపరిచిన వాడు కూడా అవుతాడు. అది ఆ సిద్ధపడ్డ వ్యక్తికి అవమానకరంగా ఉంటుంది. కార్యము సవ్యంగా సాగదు, సరికదా? ఆయా సిద్ధపడ్డవాడు కూడా చిన్నబుచ్చుకోవలసి వస్తుంది. అలాంటి స్థితి రాకుండా భగవంతుడు ఆ రక్షణ ఉద్యమాన్ని వాళ్ళందరూ ఆలోచించుకునే సమయంలో అక్కడికి వచ్చాను అని వాల్మీకి ఎంత చక్కగా స్పష్టంగా మనకి విషయాన్ని చెప్పాడో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సందర్భంలో ఆయన రాసినటువంటి ఆ శ్లోకం ఎంత గంభీరమైనటువంటి శ్లోకము అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. వాల్మీకి భగవానుడి యొక్క ఒక్కొక్క అక్షరము కూడా శక్తివంతమైనవి. ఏది నీకు దాని నుంచి లభించాలి అనేది నిర్ణయం చేసుకోవలసిన బాధ్యత నీది. దేన్నైనా ఇవ్వగల శక్తి కలిగినది శ్రీరామాయణం. అది ఎంత గంభీరము అనేది మన పూర్వ ఆచార్యులు దర్శించి దానిని మనకి వివరించి ఉన్నారు. అలా వారు చేసిన వివరణలో ఒక కొద్ది భాగాన్ని మనం ముచ్చటించుకుందాము అని ప్రారంభం చేశాం.
ఇంతలో వచ్చెను విష్ణువు, చాలా ఆనందంతో వచ్చెను. ఆ శ్లోకం ఎందుకు ఆ పదం అలా వాడటం అనేది గమనించినటువంటి మన పూర్వులు చెప్పారు. ఎందుకోసం ఎంతలో వచ్చినో నిన్న మనం చెప్పుకున్నాం. ఆ రావటం కూడా ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాత, ఉపయాత అంటే సమీపమునకు చేరెను అని, దగ్గరికి వచ్చెను అని దానికి తాత్పర్యం. ఆ దగ్గరికి వచ్చెను అన్న పదం ఎంత అందమైన పదం అన్నాడండి వాల్మీకి భగవానుడు అని ఆశ్చర్యపడతారన్నమాట. ఎక్కడవాడు భగవంతుడు అంటే? అంటే భగవంతుడికి స్థానాలు చాలా ఉన్నాయి. అన్ని స్థానాల్లోనూ ప్రసిద్ధమైనటువంటివి ఆయనకి పరమపదం ఒకటి, పాలకడలి ఒకటి, మనందరి లోపల ఉండే రూపం ఒకటి. ఈ మూడు కొంచెం ప్రసిద్ధాలు. ఆయన పరమపదం నుంచి ఎక్కడుండేవాడో ఇక్కడికి దిగి రావటానికి కూడా ఆయన వెనుకాడలేదు. పాల్కడలి అంత దూరం నుంచి ఒక్కసారి వాళ్ళు ఆ రక్షణ ఎలా జరుగుతుంది మాకు అని ఆలోచించుకునే సమయంలో వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మన పరాశర భట్టర్ అనేటటువంటి మహానుభావులు భగవంతుడి యొక్క రక్షణ చేసేటటువంటి త్వర అతిశయం ఎలా ఉంటుంది అంటే ఎంత బాగా రక్షించాలి అని అనుకుంటాడు అనే దాన్ని చెబుతూ గజేంద్రుని రక్షించడానికి వచ్చాట. ఆయన పరమపదంలో వాళ్ళ ఆవిడతో ఆటలాడుకుంటున్నాడు. ఇంతలో ఇక్కడి నుంచి ఈ ఏనుగు అరచింది. ఈ మాట ఆయన చెవిన పడింది. అక్కడి నుంచి బయలుదేరాలి అని ఆయన అనుకున్నాడు. బయలుదేరిన కొంచెం ప్రిపరేషన్ మానసికంగా ఆయన అవుతుండగానే ఆయన యొక్క స్థితిని గమనించినటువంటి ఆ తల్లి అడిగింది, ఏమిటో ఏమిటి కొంచెం రెస్ట్లెస్ ఫీల్ అవుతున్నావు, ఏమిటి కథా అని అడిగింది ఆవిడ. ఆవిడికి చెబుదాము అని భగవంతుడు ప్రయత్నం ప్రారంభించేట గజేంద్రుడికి కష్టం వచ్చింది, రక్షణ అవసరం ఇది చెప్పాలి. కానీ ఆయన గజేంద్రుడికి వచ్చింది అని గా ఆవుళ్ళు అన్నట్ట జా అనేటప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఎంత వేగంగా వచ్చాయండి ఆయన. ఆయన బయలుదేరాలంటే ఆయనకు ఒక పెద్ద ప్రోటోకాల్ ఒకటి ఉంది. అంటే మామూలుగా టక్కమల్లా బయలుదేరడానికి లేదు, మళ్ళాగా ఏవో వెళ్ళిపోయి వచ్చేస్తున్నానండి అనడానికి వీల్లేదండి. ఆయన కదలాలంటే దానికి ఒక పద్ధతి, ఆయన వాహనం ఎక్కాలంటే ఒక పద్ధతి, ఆ వాహనం సాగాలంటే ఒక పద్ధతి. మొట్టమొదట పట్టుకొచ్చి ఆయన దగ్గర పాదుకలు పెట్టారండి. త్రీణి పదవ చక్రమే అంటూ పాదాలు పెడతారు అక్కడ పాదుకల్ని. ఆ పాదుకల్ని ఆయన ధరిస్తాడు. అప్పుడు ఆ ముందర గరుత్మంతుడు ఉంటాడు. ఆయన కాస్త వామప్ కావాలి కదా కొంచెం బయలుదేరాలంటే, అందుకోసం ఆయన అట్లా ఓ రౌండ్ వేసి, మీరు ఎప్పుడైనా చూశారు లేదో ఈ హెలికాప్టర్ లాంటిది లా రయ్యమేసి వెళ్ళిపోవచ్చు, కానీ అలా అలా ఓ రౌండ్ కొట్టి అలా పెడుతూ ఉంటుంది. అదో పద్ధతి కాబోలు బోసా వెళ్ళడానికి. అలాగా ఆ గరుత్మంతుడు కూడా వెళ్ళి మనవాడు అలా ఓ రౌండ్ వేసి అప్పుడు వచ్చి ఒకసారి ఆ రెక్కలు రెపరెపలు ఆడించి అప్పుడు రెడీగా ఉంటే అప్పుడు ఇన్నోడు దాన్ని కూర్చుంటే అప్పుడు ఆయన అలా మళ్ళీ ఓ రౌండ్ కొట్టి అప్పుడు ఇటు పక్కకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలో దాంట్లో పెడుతుంటాడు ఆయన. విశ్వక్సేనుడు ఈయన అడుగు వేయడానికి లేవగానే చెయ్యి అందిస్తాడు. ఆ చెయ్యి పట్టుకుని భగవంతుడు దిగి రావాలి. ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. విశ్వక్సేనుడు చెయ్యి పక్క పెక్కమల్లాగా అతంద్రిత చెము పతి ప్రహిత హస్తం, పాదుకలు పట్టుకొచ్చి ముందర పెట్టాడు. తీసా మా మణిపాదుకల్ని పక్కకి తోసేసాడే. ఆ గరుత్మంతుడు వెళ్ళడానికి ఇంకా అలా రెప్పలు రెప్పలు ఆడిస్తున్నాడు. ఇంకా యు ఆర్ స్టిల్ హియర్ పక్కమని ఎక్కి కూర్చున్నాడు ఆయన. ఆయన సర్వమ సాగిపోతున్నాడు పాపం. గరుత్మంతుడు వేగమే చాలా ఎక్కువ వేగం. వాయువేగం కంటే మనోవేగం కంటే గరుడు వేగం ఇంకా చాలా ఎక్కువట. అలాంటి గజేంద్రుడి ఆ గరుత్మంతుడి యొక్క వేగం ఆయనకి చాలా లేదట. అందుకోసం ఆయన తన కాళ్ళతో గట్టిగా నొక్కి పట్టుకుని తనే పరిగెడ్డం ప్రారంభించాట. పరమాత్మ తమాషాగా చెప్తారు, అంత అందంగా మన వారు దర్శించారు భావించారు. అక్కడ గా అన్నట్ట జా అనేటప్పటికి వచ్చి ఇక్కడ ఈ ఏనుగు దగ్గరికి ఆయనప్పుడే చెయ్యి కాలు పట్టుకుని జాగ్రత్తగా పైకి తీసుకొస్తూ చక్రంతో దాన్ని డ్రెస్ చేయడం ప్రారంభం చేశాడు. భగవంతుడికి రక్షించాలి అనిపించే త్వర
ఎంత ఉంటుందో ఆ సన్నివేశంలో మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు మన పూర్వాచార్యులు. పోతన్న గారు కూడా అట్లాగే చెప్తారు, ఆ వెనకాతల ఇంత పరికరం ఉంటున్నా వారంతా తను పరిగెడుతుంటే వాళ్ళంతా గాల్లో మనం ఎగురుతున్నారు. ఎందుకంటే పాపం ఈయనకి ఆవిడికి ఆ వస్త్రాలు ఇంకా ముడి అలాగే వేసి ఉందిట. వివాహంలో వారికి బ్రహ్మముడి వేస్తారు కదా, అలాగే ఆయన వస్త్రానికి ఆ తల్లిగారి వస్త్రానికి ముడి ఇంకా అలానే ఉంది. ఈయన పరిగెడుతున్నాడు పరిగెడుతుంటాడు గాలి అలా పాపం ఎగురుతూ 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 ఆవిడ వస్తుంది ఆవిడికి. కానీ ఇవేం పట్టించుకునేటటువంటి స్థితిలో లేడు, అలా వచ్చేసాడు ఆయన అని చెప్తారు కదా. అంటే ఇది ఏమండి అలా వస్తే మీరు చూసారా అని అడగండి. రావటంలో ఆయనలో ఉండేటటువంటి త్వర ఎంత ఉంటుందో చెప్పటానికి అది నిదర్శనం. ఏమండి మరి ఇప్పుడు ఇన్ని కష్టాలు కలుగుతుంటే ఇందరు ప్రార్థనలు చేస్తుంటే ఎందుకు రావట్లేదండి? అంత త్వర కలిగిన వాడైతే రావద్దు ఇప్పుడు కూడా వెంటనే మనం పిలిస్తే డెఫినెట్లీ రావాలి. కానీ పిలిచే ఆర్తి మనలో ఉందా? ద్రౌపదికి కష్టం కలిగితే వచ్చాట కాపాడాట, ఇప్పుడు ఇన్ని కష్టాలు కలుగుతుంటే ఏం చేస్తున్నాడండి నీ దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ట్రూ. కానీ ఆవేళ వాళ్లకు ఉండేటంత సిన్సియరిటీ మనకుందా? వాళ్లలో అచంచలమైనటువంటి విశ్వాసం ఉండేదండి, అచంచలమైన విశ్వాసం భగవంతుడి అని. ఇప్పుడు సినిమాలు వచ్చిన తర్వాత పాడైపోయింది కానీ కానీ వాళ్ళకి అసలుగా ఉండేటువంటి వాళ్ళకు ఉండే విశ్వాసం మాత్రం చాలా గట్టిది. చెక్కు చెదరని విశ్వాసమే ఉండేది. మనం చూసాం వాళ్ళ యొక్క కుటుంబంలో ఎన్ని కష్టాలున్నాయో, అయినా వాళ్ళు ఎప్పుడూ భగవద్ విశ్వాసంలో మాత్రం లోటు తెచ్చుకోలేదండి. మిగతావేనా రాజ్యం ఉంది పోయింది, ఆస్తి ఉంది పోయింది, ఆహారం ఉంది లభించలేదు, కష్టాలు వచ్చాయి పోయాయి, కానీ విశ్వాసం మాత్రం ఎప్పుడు వాళ్ళలో చెదరలేదు. అది చాలా స్థిరంగా ఉంది. అందరికీ అసలు ఆ వంశంలో వాళ్ళందరికీ కూడా ఆ విశ్వాసం చాలా స్థిరంగానే ఉంటూ ఉండేది. ఉంది కనుక వాళ్ళకి తాను రక్షకుడై నిలబడ్డాడు, ఎదురుగా వచ్చి కనిపించాడు, వారితోటి మాట్లాడాడు, కావలసింది ఏదో అది చేశాడు. మనలో నిజానికి అంత విశ్వాసం లేదండి. మనంతా టెస్టింగ్ మెంటాలిటీ, చేస్తాడా చూస్తా అండి అయితే నేను కూడా. ఇలాంటి టెస్టింగ్ మెంటాలిటీ ఉంది కనుక మనకి పెద్ద ఆయన రావాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా విశ్వాసం స్థిరంగా ఉంటే ఆయన వస్తాడు. కొండ మించి పడిపోతే ప్రహ్లాదుడికి కాపాడాడు ఆయన. కానీ వేదం మీద నాకే కనుక విశ్వాసం ఉండున్నట్టయితే, వేదమే కనుక వాస్తవమైనట్టయితే, నాకేమి కాకుండా కానీ ధన్వాన్ని కొండ మీద దిగిసేట కుమారుల భట్టు అనే ఒక మహానుభావుడు, ఊళ్ళంతా శుభ్రంగా పచ్చడైపోయింది. ఎందుకంటే ఆయన ఆడిన మాట తీరు వేదమే కనుక ప్రమాణమైతే అంటే అయితే ఏమిటి అంటే సూర్యుడే కనుక వెలిగేవాడైతే, వెలిగేవాడు కాకుండా కూడా ఎప్పుడైనా ఉంటాడా? అయితే ఏమిటి సూర్యుడు వెలుగుతాడు, యు నీడ్ టు హ్యావ్ ద కన్ఫర్మేషన్ కదండి. అయితే అంటే ఒక్కడు కాకపోతే కావద్దు. అందుకే ఆయనకి పాపం రక్షణ లభించలా. అంత స్థిరమైన విశ్వాసం ఉంటే మనం కూడా రక్షణ తప్పకుండా పొందుతాం. అయితే ఆ రోజుల్లో తను వచ్చినట్టుగా కదిలే రూపంలో వచ్చి మన దగ్గర రక్షకుడిగా నిలబడకపోవచ్చు, ఎస్. కానీ ఎవరో వ్యక్తి ద్వారా ఏదో ఏవో కొన్ని రకాలైన సన్నివేశాల ద్వారా కొన్ని పరిస్థితులను కల్పించి నీకు లభించాల్సింది ఏదో లభించేట్టు చేస్తాడు. అయితే అప్పుడు మన దృష్టి ఎలా పోతుందంటే దేవుడు ఏం చేశాడండి వీడి కదండి వచ్చి నాకు రక్షించింది, ఆ కష్టంలో ఆదుకున్నవాడు వీడి కదండి, నాకు వీడే దేవుడు, నాకు వాడు అక్కర్లేదండి అని నమస్కారం పెట్టేస్తాం. అక్కడ మనం పొరపాటు పడుతున్నాం అన్నమాట. వాడు కానిదే, వాడు లేనిదే, వాడు చెయ్యనిదే, ఎవ్వడూ మన లోకంలో రక్షించలేడు. అయితే ఆయన రక్షణ అనేది బుద్ధ్యా సంయోజయతి, దేవతలు ఎప్పుడు కూడా చేసే పని అది. అందులో ఈ యుగంలో మనకి ఎప్పుడు అంతే బుద్ధ్యా, ఎవడినైతే కాపాడాలి, ఎవడికైతే ఒక శ్రేయస్సు కలిగించాలి అని భగవంతుడు అనుకుంటాడో ఆ వ్యక్తికి చుట్టూ ఉండే ఎవడో ఒకడికి ప్రేరణ కలిగిస్తాడు, ఏదో ఒక రకమైనటువంటి సన్నివేశాన్ని ఏర్పాటు చేస్తాడు. నీకు లభించాల్సింది ఆ లభింప చేసేట్టుగా వాడికి ఆ ప్రేరణ కలుగుతుంది, వాడు చేస్తాడు. సో యు గెట్ ఇట్.
కానీ మనకి ఆ విశ్వాసం అనేది వాడి మీద ఉండడం చాలా అవసరం అన్నమాట. ఆ రోజుల్లో పాల్కడ నుంచో పరమపదం నుంచో వస్తాడు. కానీ ఈ రోజుల్లో మనకెక్కడి నుంచి రావాలి? మనకి రెండు చోట్ల నుంచి రావచ్చండి. ఒకటి, ఈ లోపల ఉంటాడు, మనని జీవింప చేస్తూ లోపల ఉన్నాడు. మనం శవం కాం కదా, మనం బ్రతికున్నాం. మనకి తెలిసి మనం కోరుకుని కాదుగా బ్రతికుంటా. మనం కోరుకుని అయితే మన రాత్రి కాసేపు పడుకున్నప్పుడు అలాగా ఏ ముక్కులోంచో కంట్లోంచో బయలుదేరి ఓ రౌండ్ వేసి వద్దామని అలా టైం మనం అనుకోవచ్చు. లేదు, మన పరకాయ ప్రవేశం అని ఎప్పుడెప్పుడు చేసేవారు ఇద్దరికి రోజుల్లో. అలాగే మనకే కనుక అట్లాగా ఎప్పుడు కావాలంటే బయటకు వెళ్ళిపోయి, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు లోపలికి వచ్చేటువంటి శక్తి ఉండి ఉన్నట్టయితే హాయిగా మనం ఇక్కడే కూర్చుని కాసేపు ఇక్కడ ఏమంటే ఇక్కడ మే ఈ భోజనం దగ్గర ఇక్కడ చేసే భోజనం చేస్తుంటామండి. ఒకసారి అలా వెళ్ళి ఒక పార్కులోకి ఓ రౌండ్ వేసి వచ్చేస్తాను, అలాగే వాళ్ళు ఎక్కడ వేసి వచ్చేసి ఉండేవాళ్ళు. అలాగే వెళ్ళగలం, అలాగా విడితే వస్తాం, మళ్ళీ వెళ్ళగలం. ఏదో ప్రయత్నం చేస్తే వెళ్ళొచ్చునేమో బయటికి, కానీ మళ్ళీ తిరిగి రావడం అనేది మాత్రం ఉండదు. విడితే వెళ్ళడమే. కానీ మనం రాత్రి పడుకుంటున్నాం, మళ్ళీ తెల్లవారుగానే మళ్ళీ లేస్తున్నాం. మనం కోరుకుని రావట్లే. కొంతమంది పడుకుని లేవకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇండలాగా. కానీ మనం మళ్ళీ లేస్తున్నామండి. ఆ లేచినప్పుడు కూడా మళ్ళీ ఈ లోపల ఉండేవన్నీ పోవటలు చూసారా? ఏదేది మళ్ళీ మనం నిన్నటి దాకా ఇందులో స్టోర్ చేసామో అవన్నీ యథార్థంగా మళ్ళీ మనం పైకి తెచ్చుకోగలుగుతున్నాం. కొంత కొంతమంది అట్లాగే వెళ్ళిపోయి ఇంకా పైకి వచ్చిన తర్వాత అసలు ఏ లోకంలో ఉన్నామో తెలియకుండా అయిపోయిన వాడు ఎందరు లేరండి అలాంటి వాళ్ళు. ఇప్పుడు మనం అలా లేం కదా. మనకి నిన్నటివన్నీ యథార్థంగా జ్ఞాపకం వస్తున్నాయి. మనం ఎవరమో, ఎక్కడున్నామో, ఏం చేసాం, ఏం చేస్తున్నాం, ఏం ప్లాన్ చేసుకున్నాం, ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేసాం, అన్నీ మళ్ళీ మన జ్ఞాపకం వస్తున్నాయి. చూడండి, ఒక్క ఫైల్ కూడా మనం మిస్ కాకుండా. ఇది మన ప్రయత్నంతో కాదు కనుక లోపల ఉండేటటువంటిది దైవశక్తి. ఆ దైవం ఎలాంటిది, ఏమిటి అనే ప్రశ్న వదిలిపెట్టేద్దాం. బట్ ఒక శక్తి లోపల నీలో ఉంటే నన్ను నడిపిస్తోంది. ఇది లోపల ఉండేది, అదే అంతటా ఉండేది కూడా. భగవంతుడు అనుకున్నట్ట, పాపం దేవతలంతా బాధపడుతున్నారే, నేను లోపల ఉండి కూడా వాళ్ళని రక్షించగలను, వాళ్ళకి ఆ విశ్వాసం ఉంటే. కానీ అలాగే లోపల ఉండి రక్షిస్తే నా మీద విశ్వాసం వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు, ఇట్స్ ఓకే. ఇప్పుడు కనీసం వాళ్ళ లోపల ఉండే బాధని భయాన్నైనా బయటికి వ్యక్తం చేయగలుగుతున్నారు సదస్యంగా. ఇప్పటిదాకా ఎవడు బయట మాట్లాడలేదండి, రావణాసురుడు ఎట్లా చంపాలి, ఎవడు ఎక్కడ ప్రతివాడి భయమే. ఆలోచన జరిగిందా వెంటనే తల ఎగిరిపోవును, ఈ ప్రతివాడికి ఆ భయం ఉంది. కానీ ఈవేళ ధైర్యం చేసి బ్రహ్మగారు ఎదురుకుండా సభలో దశరథుడి యజ్ఞవాటికలో ఈ మాటలు ఆలోచిస్తున్నానంటే, వేష్ నౌ దిస్ ఇస్ టైం అనుకున్నాడు ఆయన. ఉపయాత, వాళ్ళ దగ్గరికి తాను కనిపించేట్టు. లోపలుండి రక్షించడం చాలదు, బయటికి కూడా కనిపించాక మనం రక్షణ చేయడానికి తగినట్టుగా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వవలే. సో హీ కేమ్ అవుట్, ఆయన బయటకు వచ్చాడు. లోపలుండేవాడు బయటకు వచ్చాడు. అంతటా వ్యాపించి ఉండేటటువంటి తత్వం ఒక చోట ఒక విగ్రహ రూపాన్ని ధరించి వాళ్ళకి కంటికి కనిపించింది. ఆ ఇదా అన్నట్టుగా విశ్వరూపం చూస్తాను అని అడిగాడు అర్జునుడు. చూడబోయ్ అన్నాడు కృష్ణుడు. అంటే నాకేం కనపట్టలేదన్నాడు. అయితే నీకు ఇదిగో అద్దాలు ఇస్తున్నాను అని ఆయన అద్దాలు ఇచ్చాడు. చూశాడు, ఎక్కడి నుంచి వచ్చింది విశ్వరూపం? బయట నుంచి ఎక్కడి నుంచో రాలే, అక్కడే ఉంది, అంతటా ఉంది. కానీ చూడటానికి శక్తి అర్జునుడి నేత్రానికి లేదు. సీతమ్మ దగ్గర హనుమంతుడు, తల్లి ఎందుకమ్మా ఇంత బాధపడతావు, రా వచ్చే హాయిగాను, నా వీపు మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోయి రామచంద్రుడి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు ఆయన. కోతి బుద్ధి మారించుకున్నావు కాదు, ఇంత ఉన్నావు, నన్ను నీ వీపు దగ్గర తీసుకెళ్ళిపోతానంటావు అంది ఆవిడ. చెంప మీద చెళ్ళుమని కొట్టినట్టు అయిందండి. కోతి బుద్ధులు పోని ఇప్పటిదాకా తను ఎవరు అంత మాట అనలేదటండి. హనుమంతుడు నవం పరిభవం కృతం అనుకున్నాటండి ఆయన. అన్న ఎంత మాట అన్నావు, నేను ఇంత వాడిని నిన్నేం ఇలాగ నేను వాడిన మాట నీకు అసందర్భంగా కనిపిస్తోందా, నేను తీసుకువెళ్ళలేనని అనుకుంటున్నావు, చూడు నేను ఎంత వాడినో చూపిస్తానని ఆ చెట్టు మించి పాపం కిందకి దిగి అలా కొంచెం దూరంగా వెళ్ళి
ఆ ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్ళి అప్పుడు అక్కడి నుంచి ఇలా పెరిగేయండి, దిగవా దిగు, నువ్వు నువ్వు అని చేత కానివాడిని అనుకుంటున్నాను, నా మాట నీకు అర్థం కాలేదు. ఎంత శక్తి నీలో లేకపోతే వంద యోజనాల సాగరాన్ని దాటి ఒంటరిగా రాక్షస భూయిష్టమైన ఈ రాక్షసమయం అయినటువంటి ఈ ఊళ్ళోకి నువ్వు వచ్చి ఇంత ధైర్యంగా నిలబడగలుగుతావు, నీ శక్తి గురించి నేను శంకించటం లేదయా, నువ్వెంతటి వాడో తెలియవని కాదు. కోతి బుద్ధి అంటే రక్షణ చేయాల్సిన పనిని ఎవరు చెయ్యాలో తెలియకుండా మాట్లాడుతున్నాను. రాముడు చెయ్యాల్సినది రక్షణ, రాముడు చెయ్యాల్సింది ఇక్కడి నుంచి నన్ను తప్పించడం బయటికి తీసుకువెళ్ళడం అనేది, అంతేకాని నువ్వు లాగా దొంగతనంగా వచ్చి తీసుకెళ్ళిపోవడం కాదు కదా చేయాల్సింది. రావణాసురుడు దొంగతనంగానే పట్టుకొచ్చాడు, మరి రాముడు కూడా అట్లాగే దొంగతనంగానే మళ్ళీ సీతను తెప్పించేసుకున్నాడంటే అది రాముడికి అవమానకరమయా. అంచేత నువ్వు కాదు నన్ను తీసుకెళ్లాల్సింది, రాముడిని ఇక్కడికి తీసుకొని రా, అలా ఎలా వస్తాడో దానికి కావలసిన మార్గం ఏమిటి నువ్వు ఆలోచించు. రాముడే రావాలి, రావణాసురుణ్ణి సంహరించాలి, అప్పుడు ఇక్కడి నుంచి నన్ను తీసుకుని వెళ్ళాలి, అది ఆయనకి తగును తత్తస్య సదృశం భవే చెప్పు అని పంపించి హనుమంతుడు అట్లా పెరిగి తన విశ్వరూపాన్ని చూపించాడన్నమాట. అక్కడ కృష్ణుడు అట్లా చూపించలేదండి విశ్వరూపాన్ని, అర్థం పెట్టుకున్నాడు, దివ్య చక్షు నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. చక్షు పెట్టుకోగానే అమ్మో అని ఒకసారి అలా భయపడ్డాడు, పట్టుకుని మంచిగానే కనిపించింది, రూపం చూడగానే చాలా సంతోషించాడు. కొంచెం 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 అలా వాల్యూమ్ పెంచినట్టున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు హీటర్లు అవి వాడుతుంటారు కదా, స్టవ్లు పెట్టరాను, మొట్టమొదటి ఆన్ చేయగానే ఒక రకమైనటువంటి వేడి వస్తుంది, మీరు దాన్ని కాస్త వాల్యూమ్ పెంచుతూ పెంచుతూ ఉంటే ఇంకా 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 వేడెక్కేస్తుంది. ఇప్పుడు కొన్ని చోట్ల బల్బులు వెలుగుతూ ఉంటాయండి, మామూలుగా అది వెలిగిస్తే చిన్నగా బల్బు వెలిగించవచ్చు, దాని ఇంకా అలా తిప్పుతుంటే ఇంకా 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 బల్బు అలా పెద్దగా వెలిగిపోతుంది అన్నమాట. అలాగా అర్జునుడికి మొట్టమొదటి కళ్ళజోడు ఇవ్వగానే చూడగానే ఓ ఎంత గొప్ప రూపం, ఓహో ఎన్ని తలలు, ఎన్ని వైపు, ఎన్ని కాళ్ళు, ఎన్ని చేతులు, దీనికి ఎక్కడ ఆద్యంతాలు లేవే అని మొట్టమొదటి రూపం చూశాడు. చూస్తూ 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 కొంతసేపు అయ్యేటప్పటికి ఇంకా బెదిరిపోయి అదిరిపోయి బాబు ఏమిటి ఇలా మింగేస్తున్నావు అందని, అంటే మొట్టమొదటి చూపించినప్పటి సాఫ్ట్నెస్ క్రమంగా క్రమంగా వాల్యూమ్ పెంచుతూ పోయేటప్పుడు లేదనమాట. మొట్టమొదటి మామూలుగా పెడితే అదేం పెద్ద వేడిగా అనిపించలేదు, కానీ అలా కొంచెం హీట్ కాస్త పవర్ ఎక్కించేటప్పటికి డిగ్రీస్ పెంచేటప్పటికి చురు చురుమండం ప్రారంభిస్తుంది సరే ఆ లైటు, అది అలా అయిపోయిందనమాట. అర్జునుడికి అప్పుడు తెలిసింది తాను ఎక్కడి నుంచి రానవసరం లేకపోయింది, కానీ తన విశ్వవ్యాప్తమైనటువంటి తన యొక్క విగ్రహాన్ని ఆయనకి చూపించుకున్నాడు, విశ్వవ్యాప్తమైనటువంటి స్వరూపాన్ని. అమ్మో నాకు ఇది చేత కాదు చూడటం అని, సరే ఫైన్ నీవు చూడటానికి వీలయ్యే రూపం నేను నీకు చూపిస్తాను, మళ్ళీ దాన్ని కృష్ణుడు కనిపించాడు. కానీ కృష్ణుడిగా కనిపిస్తే అనిపిస్తుంది, తన యొక్క విరాట్ రూపాన్ని చూపిస్తే అమ్మో అనిపిస్తుంది. భగవంతుడు వీరందరికీ చూడటానికి వీలయ్యే చిన్ని రూపాన్ని చూపించాలి, అలా తను రావాలి, తానే వచ్చానని మళ్ళీ తెలియాలి. మళ్ళీ తాను ఏదో రూపంలో వచ్చేసాడనుకోండి, కృష్ణుని చూసి పెద్ద ఈయన దేవుట చూడండి, వెన్నలు దొంగిలించిన వాడు, అబద్ధాల కోరు, ఆడపిల్లలతో ఆటలు, ఈయన దేవుట అన్నాడు శిశుపాలు లాంటి వాళ్ళు. అలాగే మళ్ళీ తెలియకుండా రహస్యంగా రావడం కాదండి, ఆయన జైల్లో పుట్టాడు దేవకీ వసుదేవుల దగ్గర, చూడగానే తనని కావాలి, వాళ్ళిద్దరికి తపస్సు చేశారు ఇద్దరు కూడా, చేసి భగవంతుని ప్రార్థన చేసి ఏం కావాలర్రా మీకు అంటే మా దగ్గర నువ్వు కొడుగ్గా పుట్టాలా కోరారు. మరి తాను శ్రమపడి వాళ్ళ దగ్గర కొడుగ్గా పుడితే ఆ పుట్టినవాడు ఆయనే అనేటటువంటి అపనమ్మకం ఇంక మళ్ళీ వాళ్ళు కలగకుండా ఉండాలి కదండి, తప్పకుండా ఆయనే పుట్టాడు అనే విశ్వాసం కలగాలి కదా. మరి విశ్వాసం కలగాలంటే మామూలుగా ఎక్కడో పుట్టినట్టుగా పుట్టేస్తే ఎలాగా. అందుకోసమని ఆయన జైల్లో పుట్టినప్పుడు నాలుగు చేతులతోటి తన యొక్క దివ్య స్వరూపాన్ని తీసుకుని చిన్న రూపంలో మినియేచర్ ఫామ్ లాగనమాట. ఎప్పుడైనా ఇంతింత గుమ్మడికాయలు కూడా ఇంతింత గుమ్మడికాయలు అయ్యేటట్టుగా, ఏమన్నా ఇంతింత పెద్ద పెద్ద వటవృక్షం కూడా ఇంత వటవృక్షం అయ్యేట్టుగా వాళ్ళు పుట్టిస్తున్నారు చూసారా.
మనమే పుట్టించగాలి అని ఆయన తన రూపాన్ని అట్లా చేసుకోలేడా? సో తనకు కూడా చిన్న మినియేచర్ ఫామ్ ఒకటి తయారు చేసుకున్నాడు ఆయన, దాంతో వచ్చేసి కనిపించాడు. జాతోసి జగన్నాథ, నువ్వే మాకు పుట్టావయా, తప్పకుండా నువ్వే పుట్టావు, మేము కోరిన కోరిక తీర్చడం కోసం శంఖ చక్ర గదాధరుడవై నువ్వు పుట్టావు అని మేము ఒప్పుకుంటున్నాం. ఉపసంహార సర్వాత్మన్, నువ్వు ఒప్పుకుంటున్నాం కానీ అలా కనిపించనివ్వకు, లోకానికి తెలియనివ్వకు అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సరే అన్నాడు. దేవతలందరూ కూడా రక్షణ కావాలి అని కోరుకునే సమయంలో వాళ్ళని నేను రక్షించగలవాణ్ణి ఎవరినైనప్పటికీ అవసరం ఏర్పడితే అనేది తెలియచెప్పటానికి వీలుగా ఉపయాత శంఖచక్ర గదాపాణి, వారు చూడ వీలయ్యేట్టుగా వారి నేత్రాలకి గోచరించేట్టుగా శంఖచక్ర గదాపాణి అయి వచ్చి నిలచెను. అక్కడ వాడు ఇక్కడికి వచ్చి నిలచెను. భగవంతుడిలో ఉండేటటువంటి సౌలభ్యం ఇంత గొప్పది అని ఆ పదం మనకి తెలియజేస్తుంది. అంతేకాదండి, లోకంలో చాలామంది అయ్యా మిమ్మల్ని నీ ఒక అడుగు వేస్తే నేను 10 అడుగులు వేయుదును ఇలా అనేవాళ్ళు కొందరు ఉండొచ్చు లోకంలోను. అలాగే నువ్వేదో కొంత చేస్తే నేను కొంత, అంటే చేసేటటువంటి పనిలో నీదో కొంత భాగం నాదో కొంత, ఇద్దరం కలిసి సాయం పడదాంలే అనే తత్వం కాదు ఎప్పుడు భగవంతుడిది. మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి, నేను అన్నిటి నుంచి నేను విడదీస్తానయా. మనకి మన ఆచార్యులు చరమ శ్లోకాన్ని ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం చేసినప్పుడు దాని అర్థాన్ని కూడా మనకు ఉపదేశం చేస్తారు. ఆ దాంట్లో ఈ మాం ఏకం శరణం వ్రజ అని చెప్పి, మాం ఏకం, నన్ను ఒక్కడినే, ఎందుకన్నా అండి ఏకం ఎందుకు, మాం అంటే ఏకవచనమే కదా, మాం ఏకం కూడా ఎందుకు, మళ్ళీ మనకి సంస్కృతం రాదా లేక ఆయనకి సంస్కృతం రాదా, అంటే ఎలా కాదు కదా, రక్షించేవాడు ఆయనే అయినా నేను వెళ్ళి ఆయన పట్టుకున్నాను కదండి అందుకే రక్షించాడండి అని మనం అంటాం కదా. తర్వాత రేపు పొద్దున్న నేను అంగీకరించాను కనుక ఆయన రక్షించగలిగాను, నేనే అంగీకరించకపోతే ఏం చేసి ఉండేవాడు అనేటటువంటి అహంకారం కూడా మనలో కలగచ్చు. కానీ నీవు అడగటం కూడా ఆయన సహించడు, అది ఉపాయం అనుకుంటే సహించడం. అదేమిటండి, నేను అడగాలన్నారు కదండి, అంటే ఎస్ అడగాలి, కానీ అడగడం ఉపాయం అనుకుని అడిగితే ఆయన రక్షించడండి. ఉపాయం ఆయనలో కలగాల్సిన సంకల్పం మాత్రమే. అడగడం అనేది నీకు స్వరూపం, అది నీకు జీవం ఉంది కనుక, చైతన్యం ఉంది కనుక ఆ చైతన్య కార్యంగా నువ్వు చేయాల్సిందే తప్ప, అడిగాను కనుక ఆయన రక్షించును అంటే అడిగిన ప్రతివాడికి ఆ రక్షణ లభించాలి, లభిస్తుందా? ఏకం ఉపాయం అనేది మరొక్కటి, ఏది భగవంతుడు